త్రీ ప్లాన్స్ లో ఒక ప్లాన్ ని సెలెక్ట్ చేయాలంటే మీరు ఏది సెలెక్ట్ చేస్తారు? రైట్. ఈ టూ ప్లాన్స్ లో ఒక ప్లాన్ సెలెక్ట్ చేయమంటే ఈ టూ ఎగ్జాంపుల్స్ లో మన డిసిషన్ ఇంపాక్ట్ చేసినది ఏంటో తెలుసా? ఆ మధ్యలో ఉన్న ప్రింట్ ఆప్షన్, దాన్ని డికోయ్ ఎఫెక్ట్ అంటారు. దీని రిలేటెడ్ గా చేసిన సర్వేలో బయటపడింది ఏంటో తెలుసా? కేవలం ఈ టూ ఆప్షన్స్ ని ఇచ్చినప్పుడు 68% డిజిటల్ ని సెలెక్ట్ చేశారు, వెరస్ 32% డిజిటల్ అండ్ ప్రింట్ ని సెలెక్ట్ చేశారు. కానీ ఈ త్రీ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కేవలం 16% డిజిటల్, 0% ప్రింట్ అండ్ 84% ప్రింట్ అండ్ డిజిటల్ ని సెలెక్ట్ చేశారు. ఈవెన్ ఈ ఎగ్జాంపుల్ ని కూడా గమనించండి. ఇది డైరెక్ట్ గా చూసినప్పుడు మనకి హైయర్ ప్రైస్ ఉన్న ప్రొడక్టే బెటర్ గా ఉంది కదా అని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా హై ప్రైస్ ఉన్న ప్రొడక్ట్ నే సెలెక్ట్ చేస్తాం. బట్ ఆ మధ్యలో ఉన్న ఆప్షన్ ని తీసేసినప్పుడు లో ప్రైస్ ఉన్న ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేయడానికి మన మైండ్ ఆసక్తి చూపిస్తుంది. ఇది మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఫాలో అవుతున్న సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. లాజిక్ సింపుల్, టూ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకేం కావాలో సెలెక్ట్ చేస్తాం, బట్ త్రీ ఆప్షన్స్ ఉన్నప్పుడు వాటిలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ని మనం కొనే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎన్ని ఆప్షన్స్ ఉంటున్నా ఫైనలీ మీకు కావాలనుకున్న ప్రొడక్ట్ ఏంటో చూడండి, తప్పితే వాటి మధ్యలో డిఫరెన్స్ ని చూడదు. ఒకవేళ చూస్తూ బెస్ట్ ని సెలెక్ట్ చేసి మీరు బై చేస్తుంటే అది మీరు చేస్తున్నది కాదు, అది ప్రీ ప్లాన్డ్ గా బ్రాండ్ మీతో చేయిస్తున్నది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.